హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ లాగ్ వచ్చేసి శనివారం రోజు లాగ్ ఇంకా మార్నింగ్ 6:30 అలా అవుతుందన్నమాట. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ చూసారు కదా, పిచ్చుకల కోసం గుడి కడితే ఇప్పుడు అనమాట. అంటే వచ్చి రాకుండా భయపడతాయి కదా, ఒక్కసారిగా హౌస్ అలాగ చూసేసరికి భయపడుతున్నాయి. ఇంకా వచ్చి అలా వెళ్తున్నాయి. ఇంకా నా మార్నింగ్ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇంకా పాప ఒకటే స్కూల్కి వెళ్తుంది, దర్శిత అయితే పంపించట్లేదు. ఎందుకంటే ఆ రోజు నైట్ అయితే ఫుల్ ఫీవరు 102-101 వస్తుందన్నమాట. సో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ముందు రోజు నైటే తీసుకెళ్ళాం కానీ ఇంకా డాక్టర్ అయితే లేరు, డ్యూటీ డాక్టర్ ఉన్నారు. ఇంకా ఆయన దగ్గర అలా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసాము. ఇంకా వచ్చినా కూడా నైట్ అంతా ఫుల్ ఫీవరు అలా ఉండింది. సో అందుకనైతే ఇంక మార్నింగ్ వెళ్దాము, బాబునైతే స్కూల్కి ఆపేసేయి అనేసి చెప్పారు ఆయన. సో ఆయన కూడా లీవ్ పెట్టున్నారు కదా, అందుకనైతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా పాపనైతే రెడీ చేసి ఫాస్ట్గా తొందరగా పంపించేసేయాలి. నేను ఈ వ్లాగ్ అయితే ఒక 3-4 డేస్ వ్లాగ్గా చేశాను. ఎందుకంటే పిల్లలకి ఏదన్నా ఇంట్లో ఇబ్బందిగా ప్రాబ్లంగా ఉంటే అస్సలు చేయలేను అనమాట నేను. సో బాబుకే కాకుండా మా ఆయనకి కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఏంటో చెప్తాను ఈ వ్లాగ్లోనే చెప్తాను. అందుకని నేను వ్లాగ్స్ అయితే మీకు షేర్ చేయలేదు. ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయిపోయింది అన్నమాట నా పరిస్థితి అలా అయ్యింది. సో మీకు కూడా షేర్ చేయాలి. అంటే ఒకరోజు శనివారం నుంచి ఒక సోమవారం వరకు అలా 3 రోజులు కలిపి ఇలా వ్లాగ్గా పెడుతున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా పులిహోర చేశాను. పిల్లలకి ఋత్వికకైతే చాలా ఇష్టము పులిహోర. సో పులిహోర చేశాను, అలాగే ఇంకా పాలుగా చేస్తున్నాను ఆయన కోసం కాఫీకి. ఇంకా నేనైతే ఇంకా హాట్ వాటరు నెయ్యి వేసుకొని హాట్ వాటర్ అయితే ఇంకా తాగుతాను. చూసారు కదా ఎంత, నాకైతే మామూలుగా చింతపండుతో చేస్తారు కదా ఆ పులిహోర అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా పిల్లలకి నాకంటే అలవాటు లేదు కదా, పిల్లలకు కూడా అలవాటు లేకుండా పోతుంది అనేసి నేను వాళ్ళకైతే నిమ్మకాయ కలిపి ఇస్తుంటాను, అలా చేస్తున్నాను అన్నమాట. నాకైతే నిమ్మకాయ వేసింది అన్నం తింటే వెంటనే కోల్డ్ అయిపోతుంది, అలా కాకుండా వాళ్ళకు కూడా అలా అలవాటు చేసేస్తున్నాను. ఇంకా అయితే అమ్మ ఆయనకైతే కాఫీ పెట్టాను. ఇంకా ఇక్కడైతే నెయ్యి వేసుకొని కలుపుతున్నాను. అస్సలు వాటర్లో అయితే కలవదు కదా నెయ్యి, పై పైన తేలిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా తాగుతాను. ఇదైతే మార్నింగ్ చాలా మంచిది ఇది. సో ఇంకా అది తాగేటప్పుడే ఇంకా బాబు అయితే లేచాడు, ఫుల్ ఫీవర్. అసలు అంత ఫీవర్ ఉన్నా కానీ కొంచెం యాక్టివ్గానే అలా ఉండేదన్నమాట. ఇక్కడ చూసారా, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. సో అందుకనైతే వ్లాగ్స్ అయితే అస్సలు చేయలేదన్నమాట నేను మా ఆయన దగ్గర. ఒక్కసారిగా అలా జరిగేసరికి నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారిగా అంటే ఆ రోజు శనివారం రోజు మమ్మల్ని తీసుకెళ్ళి బాబుని తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించేసి వచ్చేసాము. వచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు 10:30-11 అలా వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ పాపకైతే లంచ్ పంపించలేదన్నమాట ఆ రోజు. తర్వాత తీసుకెళ్దాంలే అనేసి ఇంకా పంపించలేదు. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా మా ఆయన దగ్గర పంపించాను. ఆయన ఏమో పిలిచారు, రా వెళ్దాం ముగ్గురం వెళ్ళి ఇంకా పాపకు అన్నం పెట్టేసి వచ్చేద్దాం రా అన్నారు. ఇంక నేనే వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే బాబుకి టాబ్లెట్ జ్వరం కదా ఒక టాబ్లెట్ పెట్టారు ఆయన. హై ఫీవర్ ఉండేటప్పుడు ఈ టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందని కాంబిఫ్లమ్ టాబ్లెట్ అది వేశాను. అది వేసి ఇంకా టాబ్లెట్ వేసి అదంతా ఎందుకు తిప్పడము, ఇంకా బాబుని పడుకోబెడతాను, నువ్వు వెళ్ళేసి వచ్చేసి పెట్టేసి వచ్చేసే అని చెప్పాను. ఇంకా ఆయన సరే అనేసి ఇంక వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళి ఇంకా పాపకి భోజనం అంతా పెట్టేసి ఇంకా కొంచెం బ్యాంక్ పని మీదగా అలా వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు బండ్లు వెళ్తుంటాయి కదా రోడ్డు పైన, ఒకసారిగా ముందు వెళ్ళే కారు ఒకసారిగా బ్రేక్ వేశారంట సడన్గా. ఇంకా యూటర్న్ తీసుకోవడానికి ఆయన వేసేశారు. ఈ మా ఆయన ఏంటంటే దాన్ని చూసుకోకుండా వెనక వస్తున్నాడు. వస్తూ ఇంకా ఆయన సడన్గా ఆపేసరికి ఈయన కూడా సడన్గా బ్రేక్ వేసారనమాట. బ్రేక్ వేయకుండా అంటే కారు గుద్దేసి ఉంటారు. ఇంకా బ్రేక్ వేసేలోపు చిన్న బండి కదా, స్కూటీ కదా, 2 బ్రేకులు ఒక్కసారిగా పట్టేలోపు ఇంకా స్కిడ్ అయ్యి బండి అక్కడి నుంచి కింద ఎగిరి పడిపోయాడంట. చిన్న చిన్న దెబ్బలతో అలా బయటపడ్డాడు. కానీ కాలు అయితే కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది. ఆ రోజంతా పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు. ఇంకా నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, పిల్లలకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మా ఆయన తీసుకెళ్తుంటారు. మా ఆయనకే ప్రాబ్లం వస్తే నేను ఎలా తీసుకెళ్తాను కదా.
కానీ నడవలే, మామూలు జ్వరము అలాంటి అయితే ఆటో మాట్లాడుకుని వెళ్తాము. ఇది కాలు నొప్పులు, కాళ్ళకు సంబంధించింది కదా, చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతే. ఒకరోజు ఎవరికి ఫోన్ చేసి చెప్పాలో, మా తమ్ములకు ఫోన్ చేస్తే భయం, వాళ్ళకి చాలా టెన్షన్ పడతారు, వాళ్ళకి చేయలేక చాలా బాధపడ్డాను అనమాట నేనైతే. ఇంకా మా చిన్నాడపడికి ఫోన్ చేసి వెంటనే కొంచెం ఆకు అక్కడ ఉంది ఇలా కట్టు కట్టే ఆకు చాలా బాగా పనిచేస్తుంది, ఆకును ఒక్కసారి తీసుకోరామని చెప్పే లోపు వెంటనే బయలుదేరి వాళ్ళు 9 గంటలకు వచ్చారు నైటు. శనివారం నైట్ 9 గంటలకు వచ్చి ఇంకా ఆ నైట్ అలా పూసేసరికి ఇంకా నైట్ అయ్యేకుందికి ఇంకా ఎక్కువ వాసిపోయింది అనమాట కాలు. ఇంకా ఇక్కడ ఉదయాన్నే మా అన్న వచ్చేసారు. మా అమ్మ వాళ్ళకి చెప్పాను నైట్ 9 గంటలకి ఏమో చెప్పాను అమ్మ వాళ్ళకి. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అన్న వచ్చేసారు. ఇంక వచ్చి ఇంకా అలా ఇస్లాపురం ఫేమస్ కదా, ఈశ్వరాపురం పుత్తూరు కట్టు అంటారు, అది ఈ ఆకుతోనే చేస్తారంట. అది మా అన్నకి తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఇంకా అది చూసి అలవాటు అనమాట, ఇలా చేస్తే తగ్గుతుంది అనేసి ఒకసారి ఫోన్ చేసి కూడా కాంటాక్ట్ అయ్యారు, ఇలా చెయ్యి అనేసి అన్నారు. సో అందుకని ఆ పసరు ఇంకా ఎగ్గు నాటుకోడి గుడ్డు అయితే సెట్ అవుతుంది, బాగా పనిచేస్తుంది. మనకి నాటుకోడి గుడ్డు లేదు కదా, మామూలుగా అంగట్లో కోడిగుడ్డు తెచ్చి ఇంక అందులోకి పసుపు ఇంకా సున్నము మెయిన్ అనమాట, బాగా స్టిక్ అవుతుంది, పట్టేస్తుంది అనమాట బాగా. అలాగ చేసి కట్టుకట్టాడు ప్రస్తుతానికి అనమాట. అలా అదే ఉంచేసుకుంటే సెట్ అయిపోయాడు మా ఆయనకి. ఇంకా మా ఆయన ఏంటంటే కొంచెం స్కానింగ్ మెడికల్గా వర్క్ చేస్తున్నారు కదా, ఇంకా మెడికల్గా వెళ్దాము అనేసి ఇంకా మరుసటి రోజు స్కానింగ్ అనేసి ఇంకా వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ కట్టునైతే ఒడదీసేసి ఇంకా తర్వాత అయితే ఇలా పిండి కట్టు కట్టారనమాట. ఆ కట్టు ఉంటే చాలా బాగా తగ్గిపోయిండేది, ఎందుకంటే అందులో అన్నీ పట్టేసాడు, స్టిక్గా పట్టేయటం అనమాట, కోడిగుడ్డు సున్నము ఇంకా ఆకు మూడు బాగా సెట్ అవుతుంది. ఇంకా ఆయన పిండి కట్టు కట్టేలోపు ఇంకా అక్కడి నుంచి నారాయణ హాస్పిటల్ నుంచి వచ్చేసరికి స్కూటీలోనే తోలుకొని వచ్చాడు అలా అంత పెద్ద కట్టు కట్టుకొని. బాబుకు కూడా తగ్గలేదు, ఇంకా నెబులెజర్ చేస్తూ ఇంకా అలా కూర్చునేసాడు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి మేమైతే, టిఫిన్ చేయట్లేదు అంటే కొంచెం ఫ్రిడ్జ్ కూడా ప్రాబ్లం అయిపోయింది, అన్నీ వస్తే అన్నీ ఒక్కసారిగా వచ్చి పడిపోయాయి మాకైతే. ఇంకా బాబుకి హెల్త్ వల్ల మా ఆయనకి, అలాగే ఫ్రిడ్జ్ కూడా పాడైపోయింది, టిఫిన్ చేసేదానికి లేదు. ఇంకా కిందకి వెళ్ళి అలా ఏదో ఒకటి అలా తెచ్చుకొని అలా తినేస్తున్నారు. ఇదైతే మరుసటి రోజు వ్లాగ్ అనమాట. ఇంకా కొంచెం మందులు అవి వాడేసరికి బాబు అయితే చాలా నీరసం అయిపోయాడు, మాట కూడా సరిగా మాట్లాడకుండా నీరసంగా అలా వస్తుంటే కొబ్బరి నీళ్ళు అడిగాడు అనమాట. ఏం కావాలి నాన్న అంటే కొబ్బరి నీళ్ళు అడిగారు. సో ఆ రోజు మార్నింగ్ స్కూల్కి రెడీ అయ్యేలోపు కొబ్బరి వండలు ఇక్కడ అమ్ముతుంటారు, వచ్చి మార్నింగ్ అమ్ముతుంటారు. సో అక్కడైతే తీసుకున్నాను. ఇక్కడ ఇదైతే ఇంకొకటి రోజు మరుసటి రోజు వీడియో అనమాట. పిల్లలకి లంచ్ ఇంకా మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తినని వాళ్ళు కూడా పిల్లలు తినకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, సన్నగా కట్ చేసుకొని తర్వాత ఇంకా వేడి వాటర్ ఉంటాయి కదా, కొంచెం బాయిల్ చేసుకోవాలి వాటరు. నేనైతే ఫస్టే చేసుకునేసాను, పెద్ద పెద్దవి ముక్కలుగా కట్ చేసుకొని 2 డేస్ ఏమి అవుతుంది అవి తెచ్చి ఇంకా అప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి వేడి నీళ్ళల్లో వేద్దాము, ఫ్రిడ్జ్లో ఉంది కదా అనేసి ఇంకా కట్ చేసుకొని మళ్ళీ తర్వాత వేడి నీళ్ళల్లో ఒకసారి వేసి ఒక్క కొద్దిసేపు అనమాట, ఒక 5-6 ఉడకాలన్నమాట, కొంచెం హాఫ్ ఉడకాలి, హాఫ్ ఉడికించుకునేసి ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని వాటర్ అంతా ఫుల్గా స్ట్రెయినర్ చేసేసేయాలి. స్ట్రెయినర్ పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్ రైస్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా బాండలు పెట్టుకొని అందులోకైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మామిడి పిల్లలు అయితే అస్సలు తినరు, మష్రూమ్స్ అంటే ఇంకా కొంచెం దూరం పెడతారనమాట, ఏంటి మమ్మీ మాకు ఇష్టం లేదు అనేసి దర్శిద్దే ఫస్ట్ చెప్పేస్తాడు. అది కాకుండా వీళ్ళకి అనేసి తనేగా చేశాను. సరే ఆ రోజుదే ఇది, వాళ్ళకైతే లంచ్ పంపించలేదని నేను లంచ్ పంపించకుండా మధ్యాహ్నం నుంచి అయితే లంచ్ తీసుకెళ్ళాను. పిల్లల్ని అయితే ఆటోకి పంపించేశాను అనమాట. ఆ రోజు మా ఆయన కొంచెం కట్టుకున్నారు కదా, సడన్గా ఆటో ఆయన వచ్చి రెండు మానేలోపు ఇంకా తీసుకెళ్ళిపోయారు. సో ఆ రోజు వ్లాగే ఇదైతే. ఇంకా ఆవాలు వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం చిటపడలాడాక తర్వాత అయితే పచ్చిమిర్చి, ఇంకా ఇందులోకైతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను బీన్స్ వరకే వేసాను, క్యారెట్ లేదు ప్రస్తుతానికైతే. క్యారెట్ బీన్స్ అవి వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట, ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం
కలర్ చేంజ్ అయ్యేంత వరకు, పచ్చి వాసన అలా పోయేంత వరకు ఇంకా కాస్త అలా వేపుతూనే ఉండాలి. చాలా బాగా తింటారు పిల్లలైతే ఇష్టంగా, అంటే మష్రూమ్ తినని వాళ్ళు తిన్న పిల్లలు, అంటే మా పిల్లలైతే తినరు, అందుకనైతే నేను ఇలా ఎలాగైనా వాళ్ళకి అలవాటు చేయాలి కదని ఈ ఉద్దేశంతో నేను ఇంకా ఇలా సన్నగా కట్ చేసి అలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పంపించాను. అలా అంటే నూనెలో వాడిచిన అన్నం అయితే ఖచ్చితంగా తినేస్తారు, ఏది చేసినా తినేస్తారు అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాగా కొన్ని కొన్ని అలానే తీసేసుకుంటారు ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే. సో అందుకనైతే నేను ఇలా చేశాను. నెక్స్ట్ క్యాబేజీ కూడా చేయాలి, క్యాబేజ్ రైస్ కూడా చేసి పంపించాలి, చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా ఇందులోకైతే ఎర్రగడ్డ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇవి బీన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, కట్ చేసుకొని ఇంకా వేసేసుకోవాలి. క్యారెట్ ఉంటే బాగుండేది, కలర్ఫుల్గా చాలా బాగుండేది. ఇంకా అది కొంచెం బాగా వాడిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్నాం కదా మష్రూమ్స్ సన్న ముక్కలు, ఇంకా అది వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆ వాటర్ అంతా పీల్చేసుకోవాలన్నమాట. ఈలోపు మనము రైస్ని అయితే బాగా చల్లారనివ్వాలి. కుక్ చేసుకున్న తర్వాత రైస్ని అయితే బాగా పూర్తిగా చల్లారనిచ్చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఈ వేడి దాంట్లో వేడిగా ఫ్రై చేస్తాం కదా, అందులోనే ఇంక వేడి అన్నం వేస్తే ముద్ద కట్టేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ రైస్ని అయితే ఆరబెట్టేసుకోవాలి, పొడి పొడిలాడేటట్టు ఆరబెట్టేసుకొని తర్వాత అయితే మనం ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకైతే కొద్దిగా పసుపు, నేనైతే కారం వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం అంటే మిరియాల పౌడర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే బాబుకి కూడా కొంచెం కోల్డ్ కదా. మిరియాల పొడి వేస్తే కొంచెం గొంతు అంతా ఫ్రీ అవుతుంది అనేసి అయితే మిరియాల పొడి వేశాను నేను. ఇంకా సాల్ట్ వేసేసాను, సాల్ట్ వేసుకొని కలుపుకునేసి ఇంకా డైరెక్ట్గా అన్నం వేసేసే వేయడమే. ఎగ్ పొరుట్లాగా అనిపిస్తుంది చూస్తుంటే, టేస్ట్ అయితే చాలా బాగుండింది, పిల్లలు కూడా బాగా తిన్నారు. ఇక్కడైతే కొద్దిగా అంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు లేకుంటే అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట, గరం మసాలా వాసనలాగా అది వచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దిగా వేసుకొని ఒకసారి ఆవిరికి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకా రైస్ వేసుకోవడమే ఇందులోకైతే. నేను ఇదైతే ఈ లంచ్ చేసుకొని వెళ్ళేటప్పుడేమో ఆటోకి వెళ్ళిపోయాను, ఇంక వచ్చేటప్పుడు అయితే అసలు ఆటోలే లేవు. ఎంత దూరమో తెలుసా, ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఎండకి 2-2.5 అయిపోయింది, 2-2.5 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 11:45 ఏమో వెళ్ళాను, సారీ 12:30 ఏమో వెళ్ళాను, 2:30 అయింది. ఇంటికి వచ్చేసరికి అక్కడి నుంచి నడిచి ఒక్క ఆటో అంటే ఒక ఆటో రాలేదు, ఫుల్ ఎండ. ఎండకేమో ఇంట్లోనే ఉండిపోయినారు ఆటో వాళ్ళు, ఒక్కరు కూడా రాలేదు. ఇంకా రాగానే ఇంకా పడుకునేసాను. వస్తూ కొంచెం మై ఫేవరెట్ చెరుకు రసం ఒకసారి అలా తాగేసి ఇంకా వచ్చేసాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పిల్లల కోసం అయితే లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంకా అంతేనండి, ఇదైతే ఇంకా పిల్లలకైతే తీసుకెళ్ళిపోవాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు పిల్లలైతే. ఇంకా లంచ్ తీసుకెళ్ళాను కదా, ఇంకా తీసుకెళ్ళాను లంచ్ తీసుకెళ్ళాలంటే నువ్వే పెట్టు మమ్మీ అనేసి అంటారు. ఇంకా కాదనలేక ఇద్దరికి నేనే ఓపిక్గా ఇద్దరికి ఫస్ట్ దర్శికి పెట్టేశాను, తర్వాత రుత్వికి పెట్టాను. ఎందుకంటే రుత్విక కొంచెం లేటుగా తింటుంది అనమాట, దర్శిత్ కొంచెం ఫాస్ట్గా తింటాడు. ఇప్పుడైతే దర్శిత్ స్లోగా తిన్నాడు, రుత్విక ఫాస్ట్గా తినేసింది. ఎందుకంటే టైం అయిపోతుంది కదా, 1:30 కంత వెళ్ళిపోవాలి. అందుకనైతే ఇంకా తొందరగా పెట్టేసి వచ్చేసాను. ఫైనల్గా అయితే ఇంకా చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా కాలీఫ్లవర్ రైస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల కోసం అనేసి ఇంకా అక్కడికి వెళ్ళాను కదా, ఇంకా హాట్ వాటర్ అలా బాటిల్లో ఆ బాటిల్లో హాట్ వాటర్ పోసి పంపిస్తే ఎంత ఎలా వేడి వేస్తాను చేశానో అలానే ఉన్నాయన్నమాట హాట్ వాటర్. వాడికైతే కొంచెం గొంతంతా ఫ్రీ అయ్యింది. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.